ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కొంత ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు 8 సీట్లను దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల పాలనకు ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయన సునాయాసంగానే తన పాలనను కొనసాగించేటువంటి అవకాశాలు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీన్, థ్యాంక్ యూ. సో తెలంగాణ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసాం. ఖచ్చితంగా 8 లోక్సభ స్థానాలు బీజేపీకి, మరో 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి, ఒక్క స్థానం ఎంఐఎంకి దక్కినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతోంది. దానికి సంబంధించిన లెక్కేంటో కూడా మనం చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. పురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలనుకోవటం, ఈ పరిణామాలన్నీ ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నిలబడినట్టు, పవన్ కళ్యాణ్ నిలబడినట్టు ఆయా పార్టీ నేతలు భావించే విధమైనటువంటి పరిస్థితి వెలువడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 291 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 4 చోట్ల విజయం కూడా కైవసం చేసుకుంది. ఇక ఇండియా కూటమి కూడా 227 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. 3 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరగగా, తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్కు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా ఓట్ల లెక్కింపు మనం చూస్తే, సో ప్రస్తుతం 8 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా కొన్ని డిక్లేర్ అయినాయి. మిగిలినటువంటి వాటి యొక్క ఓట్ల లెక్కింపు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఐఎంకే మరొకసారి అక్కడ ప్రజలు విజయావకాశాలు స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోరుసాగ్గా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కచోట కూడా ప్రభావితం చూపలేకపోయింది. సో అంచనాలు ఏదైతే జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు కావచ్చు, క్షేత్రస్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు ఫలితాలు ఎలా ఉన్నాయో అదే రకమైనటువంటి ఫలితాలు కూడా ఇంచుమించుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణ కూడా మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలు అధికారికంగా ప్రకటించారు, ఎన్నిటిలో లీడ్ కొనసాగుతోంది, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి? సో శ్రీహరి, మొత్తం మీద తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నిక ఫలితాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక అన్ని స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఈ 17+1 ఈ 18 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలని కూడా అధికారికంగా ప్రకటించారు. సో ముందు నుంచి కూడా అంటే పోలింగ్ తర్వాత, అంటే మొన్న విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇవాళ కౌంటింగ్ తర్వాత విడుదల చేసినటువంటి ఫలితాలతో మనం బేరీజ్ కనుక వేస్తే ఎగ్జాక్ట్గా సేమ్ అదే ఫలితాలు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో అత్యంత భారీ ఓటమిగా, భారీ నష్టంగా ఈ ఎన్నికలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2001లో ఆ పార్టీ ప్రాణం పోసుకున్న తర్వాత